సోదరులారా, నాకు మీ లెక్కనే మీ కుటుంబాలు ఉన్నాయి, నాకు మీ లెక్కనే పిల్లలు ఉన్నారు, నాకు అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళని నిమ్మలంగా చూసుకోవాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరిక నాకుంది. కానీ సోదరులారా, ఎవరో ఒకరు బయటికి రాకపోతే, ఎవరో ఒకరు కొట్లాడకపోతే, ఈ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురించకపోతే ఎవరు చేస్తారు? మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసమే నేను ప్రతిరోజు కేసీఆర్ పదేళ్ల కాలంలో, ముఖ్యంగా 2021 తర్వాత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, నేను ప్రతిరోజు నా బిడ్డల ముఖం చూసుకొని బయటికి వెళ్తుంటే ఇదే ఆఖరి రోజు బిడ్డ అని చెప్తుంటే, ఆ రకంగా కొట్లాడిన సోదరులారా, మీ అందరి బలంతో, మీరిచ్చినటువంటి ఒక ధైర్యంతో తీన్మార్ మల్లన్న ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. ఇదే తీన్మార్ మల్లన్న నా ఇంటి పంచాయతీ కోసం కొట్లాడలే, నా గెట్టు పంచాయతీ కోసం కొట్లాడలేదన్న, ఈ ప్రజల ఉద్యోగాల కోసం కొట్లాడినా, ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడినా, మీ భూముల కోసం కొట్లాడినా, మీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసం కొట్లాడినా సోదరులారా, కానీ ఏ ఒక్కరోజు కూడా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా హాస్పిటల్ పోకుండా వేరే పిల్లల పతుకులు మారాలని తిరిగినా, మీరు ఒక్కసారి ఆలోచన తీసుకోండి సోదరులారా. ఇవాళ ఈ తీన్మార్ మల్లన్నను ఓడించడానికి, ఈ తీన్మార్ మల్లన్నను ఎట్టి పరిస్థితుల్లో చట్టసభకు రానియొద్దని వందల కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఓట్లు కొంటాం అని తిరుగుతా ఉన్నారన్న. నిజంగా మల్లన్న సంపాదించుకోనంటే ఆ పని చేయకపోనన్నా, ఆ పని చేయకపోనా. కానీ ఒకటి చెప్తా ఉన్నా సోదరులారా, నేను డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా, నేను అన్యాయం చేయలేను, చేయను. డబ్బులతో వచ్చే పదవి నాకు వద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక కంట ఎక్కువ కష్టపడతా ఈ ప్రజల కోసం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న ఓడిపోతే కేసీఆర్ కుటుంబం సంతోషపడుతుండొచ్చు, కానీ ఈ పేద బిడ్డలు, ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ కింది స్థాయి నుంచి ఒక పేపర్ వేసుకుంటూ, ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ అమ్ముకుంటూ చదువుకొని వచ్చినటువంటి బిడ్డను నేను. ఇలా వస్తున్నటువంటి క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నిలబడితే ఇదే కేటీ రామారావు ఏమంటా ఉండన్నా, వాళ్ళ అభ్యర్థంట బిట్స్ పిలానీలో చదివిండట, బిట్స్ పిలానీలో చదివిన ఆయన తీన్మార్ మల్లన్న పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడన్న. అన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, కార్తీ యూనివర్సిటీలో చదువుకున్నా, జేఎన్టీలో చదువుకున్నా అన్న, నాకు ఉస్మానియా యూనివర్సిటీ కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకి పల్లి బఠాని లాంటిది కావచ్చు అన్న, నాకు కార్తీ యూనివర్సిటీ చదువు చెప్పిందన్న అది నాకు కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకు తమాషా కావచ్చు, పల్లి బఠాని కావచ్చు. సోదరులారు ఒక మాట చెప్తా ఉన్నా, ఇదే యూనివర్సిటీ లేకపోతే, ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే, ఇదే ఉస్మానియా లేకపోతే, ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనన్న. పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు ఒంటి మీద హీరోసిన్ పోసి తరగబెట్టుకొని చనిపోయారన్న, వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, కాకతీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, జేఎన్టీలో చదివిన వాళ్ళని, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని పల్లి బఠానీ గాలని కలవకుండా తారక రామారావు అవమానిస్తా ఉంటే ఈ బిడ్డలు చేసిన త్యాగాలన్నీ వాళ్ళకి కనిపిస్తలేవా అని చెప్పి నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదలుచుకున్న సోదరులారా. అన్న, ఇక్కడ అవమానం ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి, మా నాయకత్వం గుర్తించి, ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్న, వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడ్డాయన్న. ఇన్ని అండగా నిలబడితే ఇలా కేటీ రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమని అన్న, తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నా, నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చినన్న, బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా అన్న ఎక్కడన్నా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు చేసిరన్నా ఈ ప్రజల కోసం, నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించినన్నా నేను తీన్మార్ మల్లన్న. ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని చెప్పినన్నా, మీకు దమ్ముందా అది పెట్టే సోదరులారా. ఇంకంతే కాదు, ఒక తీన్మార్ మల్లన్న తెల్లంగా వేసుకుంటే కూడా ఎవరు
చెప్పట్లేదు అన్నట్టు టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు. అలా వేసుకోవద్దా? ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా? ఒక బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓర్చుకోరా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏం చెప్తా ఉన్నామన్నా ఈ ప్రజలకి? నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో అమలు చేయిస్తా, అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నా నేను. సోదరులారా, ఇదే పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేస్తేనే కదా వచ్చింది ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేస్తే వచ్చింది ఈ ఉప ఎన్నిక. మాకు చేత కాదని వాళ్ళు వెళ్ళిపోయి రాజీనామా చేస్తొచ్చిందన్న. పట్టభద్రులను ఉద్యోగస్తులను నడి రోడ్డు మీద వదిలి పెడితే తీన్మారమన్న వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ కాయకష్టాలతో భుజాల మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడన్న. ఇక చెప్తారు తీన్మారమన్న ఎంత చూడంటు ఎస్ఆర్ నేను చాలా చిన్న. మా అమ్మ నాన్న కాయకష్టం ఎస్ఆర్ వినిపించారు సార్. ప్రభుత్వ హాస్టళ్లలో తిన్నా సార్, ఆన్నే పెరిగిన. నేను చదువుకుంటూ ఫీజుల కోసం ఛాయ్ అమ్ముకున్నా సార్ రోడ్ల మీద. నేను తప్పు చేయలే, నేను దొంగతనం చేయలే సార్. ఈ రకంగా నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే సోదరులారా, నేను చనిపోతే నా సావుకో లక్ష మంది రావాలని తిరుగుతున్నా సార్. నేను ప్రజల కోసం తిరుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్కి ఒకటే, కేటీఆర్కి ఒకటే, తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వాన్ని కూలగొట్టిన దాంట్లో ఉన్నాడు. మా ప్రభుత్వం అవినీతి అంతా బయట పెట్టింది కాబట్టి మల్లన్న రావద్దని చెప్తా ఉన్నారు అన్న. ఒకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వచ్చు, వామపక్షాలు 24 సంఘాలు మద్దతు ఇవ్వచ్చు అన్న. పట్టభద్రులారా, మీరిస్తేనే, మీరు అవకాశం ఇస్తేనే నేను మండలికి పోగలుగుతా, లేకపోతే పోలేనన్న విషయాన్ని మీకు గుర్తుచేస్తా ఉన్నా. ఇలా 1000 రూపాయలు ఇస్తారట, 500 రూపాయలు ఇస్తారట అన్న, నేను ఇవ్వలేనన్నా. నేను ఇవ్వలేనన్నా. నా పార్టీ టికెట్ ఇచ్చిందన్న, నా పార్టీ గొప్ప పార్టీ అన్న. ఈ వేదిక ముందున్నటువంటి నాయకత్వం అంతా గొప్ప నాయకత్వం అన్న. ఏ రోజు కూడా తీన్మారు మల్లన్న ఏ నాయకుని కోసం ఒక్క అనా పైస తీసుకొని ప్రచారం చేయలేదన్న. ఇవాళ మీరందరూ ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసినటువంటి పని అన్న, 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినా నేను. తెలుసా అన్న నా బిడ్డ పరిస్థితి? తెలుసా అన్న, ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతకదన్నా. ఆ పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దు అనుకుంటున్నా. ఇవాళ అన్యాయంగా తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేసినా నా ఒక మాట చెప్తా ఉన్నా, నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా. నేను తప్పు చేయను కూడా. దయచేసి పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎలక్షన్ని ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా, ఎలక్షన్ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా. కానీ తీన్మార్ మల్లన్న నేను ఒక ఛాలెంజ్ చేసినన్నా, ఇదే కేటీ రామారావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిండని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా. 10 ఏళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా. నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి, నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే, నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా. మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఎస్, తీన్మార్ మల్లన్న నేను అనుకున్నా ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు. కానీ ఒక మాట చెప్తున్నా సోదరులారా, నేను ఈరోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి. తీన్మార్ మల్లన్న చంపమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్నను చంపేయాలని చెప్పి? ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా గతంలో? తీన్మార్ మల్లన్న ఎవరికన్నా అన్యాయం చేసిందన్నా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదన్నా, 1000 మంది అన్నా, ఎవరికన్నా అన్యాయం చేసిందన్నా తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా? ఒక్కరికన్నా? మీ టిఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేసిరు. 46 జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్ట కొట్టిరు.
317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల కన్నీళ్లు కార్చేలా చేశారు. ఇలా మీరు ఇవన్నీ పనులు చేసి, మీరు ఇటువంటి అన్ని చేసి, ఒక తీన్మార్ మలన్న ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనవసరంగా, అంతేకాదన్న కొన్ని విషయాలు బాధ అనిపిస్తాయి. ఎస్రన్నా, నేను ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుంటే నా కుటుంబాన్ని కూడా అవమానించారన్న ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నా అత్త మామ మా మామ ఆటో నడుపుకుంటారు సార్ ఇప్పటికి కూడా. మేము మాది ఈ కుటుంబం, కేసీఆర్ లాగా మేము ఎక్కడ దోపిడీలు చేయలేదు సార్. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఒక్కరోజు కూడా తలవంతలే నిటారుగా నిలబడి కొట్లాడు తప్ప. సోదరులారా, ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ఒకసారి చూడండి అన్న. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఏమంటుండన్నా, అమెరికాలో ఉండాల్సినవన్నీ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారన్న. అమెరికా పోయే స్తోమత నాకు లేదన్న, కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా, ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ, బాగా చదివినటువంటి బిడ్డ, చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డని. ఇది తీన్ మార్గాలన చేస్తున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇదే ఉమ్మడి నల్గొండ, ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో, ఎంబీబీఎస్ అవుతారు తల్లిదండ్రులు లేని పిల్లలు. ఓ ముస్లిం సోదరుడు ఉండే, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా నాన్న ఇద్దరు లేరు, పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు, వాళ్ళకు దిక్కు సక్కి లేకపోతే అన్న మేము అరేంజ్ చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిపిస్తా ఉన్నామన్న చేస్తున్న కార్యక్రమం. సోదరులారా, నేను ఒకరోజు ఒక తరపు పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోయినా, పోతే మా కారు వెనుక పురుతలో దిగబడ్డది చిన్న కారు, ఆ కార్పొరేటర్ కారు ఉండే, ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న, ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్ మల్లన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఓల్వో కాదన్న, రోల్స్ రాయల్ కొనేటోళ్ళన్నా నేను అనుకుంటే. ఇలా తీన్మార్ మల్లన్న వాచ్ పెట్టుకుని వాచ్ ఎక్కడదంటారన్న, ఇంత న్యాయమా అన్న? బతుకొద్దా అన్న ఓ పేదోడేడా? ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బతకూడదా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే తీన్మార్ మల్లన్న మీద అనేకమైనటువంటి కేసులు పెట్టావు, ఒక్కటన్నా నిరూపించినావా కేసీఆర్ ను? ఒక్క చాంట్లోనన్నా ఇవాళ తప్పు చేసింది సాక్ష్యం అని చూపించగలిగినవా? తీన్మార్ మల్లన్న బయట పెట్టిన కుంభకోణాలన్నీ అన్ని సాక్ష్యాలతో బయట పెట్టలేదన్నా? సాక్ష్యాలన్నీ చూపించలేదా మీ అందరికి? అది తీన్మార్ మల్లన్న కమిట్మెంట్. ఇవాళ పట్టభద్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా, ఒక మాట చెప్తాం మీ అందరికి, నన్ను లక్ష్యాన్న పట్టించుకోను నేను, కానీ నా చిన్న చిన్న పిల్లల్ని, వికలాంగురాలైనటువంటి బిడ్డల్ని అవమానిస్తూ ఉంటే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా. టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు కొంతమందిని ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు, నా కూతుర్ల మీద కామెంట్ చేస్తూ ఉన్నారు, నా కుటుంబం మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదన్న పాపం. ఇటువంటి వాళ్ళు మీకు కావాలంటే ధర్మబద్ధంగా రాయుద్ధ దారిన పైసలు పంచి నువ్వు గెలవాలనుకుంటున్నావు, పైసలు పంచి పట్టభద్రులను పల్లి బఠానీగాలని తిట్టినటువంటి నువ్వు అవే పల్లి బఠానీలు కొనుక్కోవడానికి పైసలు ఎరగా వేస్తావు. సోదరులారా, ఈ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే ఎందుకు సార్ మీకు భయం? నేను ఇండిపెండెంట్ గా 39వ సీరియల్ నెంబర్ మీద పోటీ చేస్తే ఈ నల్లగొండ గడ్డ నన్ను కడుపులో పెట్టి చూసుకుందన్న ఆ రోజు నా వెన్నుదన్నుగా నిలబడి నాకు నా నెంబర్ గుర్తుపట్టి మరీ ఓట్లేసింది ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీన్మార్ మల్లన్న ఎట్లుండో అట్లా.
అందుబాటులో ఉండు. నేను ఈ ప్రజలకు, ఈ ప్రజల పిల్లలకు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప రాజకీయాన్ని చూపెట్టాలనుకుంటున్నా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని చూపెట్టాలనుకుంటున్నా, ఒక జవాబుదారితనం పెంచాలి అని చెప్పి చూస్తా ఉన్నా. ఇక వాళ్ళ కథ, వాళ్ళ కథ వర్ణాతీతం సోదరులారా, వాళ్ళ కథ వర్ణాతీతం. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బాగుండని కోరుకుంటాడు కేటీ రామారావు ప్రతిరోజు. తీన్మార్ మల్లన్న లేకపోతే బాగుండు అని కోరుకుంటాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మా కొత్తని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓడించినారు. ఎంపీ ఎన్నికల్లో మీరు మా కొత్తని టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ పోయినా ఇచ్చట్టు కనీసం ఇక్కడ కాపాడుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ మీ అందరికీ భంగపాటు తప్పదు. ఇక్కడ ఎగిరేది ప్రజా జెండా, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జెండా. ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరబోతా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలకు నేను చెప్తా ఉన్నా ఈ